టైం. ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ జోలికొస్తే మీ పార్టీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ను ఎవరు టచ్ కూడా చేయలేరన్నారు. అంటే ఏంది ప్రజాస్వామ్యం? ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తాను నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే సంవత్సరం వచ్చే 5 ఏళ్లలో 100 ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలా మంది పోయినారు. టీఆర్ఎస్ పుట్టినాడు క్రికెట్ మందుతోని ప్రారంభం చేసాడు కేసీఆర్ గారు. ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు ఓ చాలా మాట్లాడి అయ్యాల. ఆ తర్వాత ఆయన పోయి మీ బాసు రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా కథం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండగాలేదు.